హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తెలుగు బుల్లి తెరపై జబర్దస్త్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది కమెడియన్లకి జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది. ఇక ఈ షో ద్వారా యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లి తెరపై ఈ ఇద్దరి హంగామా అంతా ఇంత అని చెప్పలేం. కెమెరా ముందు వాళ్ళ వర్కౌట్స్, ఆ కెమిస్ట్రీ అందరినీ అలరిస్తాయి. జబర్దస్త్ వేదికపై యాంకర్గా రష్మి, కమెడియన్గా సుధీర్ ఎవరికి వారు రాణిస్తున్నారు. వాళ్ళిద్దరికీ ప్రత్యేకమైన ఫాలోయింగ్ కూడా ఉంది. ఇదే పాయింట్ తీసుకుని చాలా ప్రోగ్రామ్స్లో రష్మి సుధీర్ రొమాన్స్కి పెద్దపీట వేశారు మేకర్స్. తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్లో రష్మి ఎమోషనల్ మూమెంట్ హైలైట్ అయింది. జబర్దస్త్ నటీనటులంతా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్తో ఓ స్కిట్ చేశారు. ఇందులో కమెడియన్స్ అంతా వారి వారి నిజ జీవితంలోని మూమెంట్స్ చెప్పారు. లైఫ్లో మరవలేని సంఘటనలు చెబుతూ ఎమోషనల్ అయ్యారు. కెవు కార్తిక్ స్కిట్లో గెటప్ శ్రీను, సుధీర్, రష్మి, రాఘవ, నరేష్ కెరియర్ ప్రారంభంలో ఎదురైన కష్టాలు, వారు ఎదిగిన తీరు చూపించారు. ఇక స్కిట్ తర్వాత ఎవరి బాధలు వారు చెప్పుకున్నారు. ఇక రష్మి తన వంతు రావడంతో తీవ్ర ఆవేదనకు లోనైంది. తనకు ఎదురైన అనుభవాలు గుర్తు తెచ్చుకుని బోరున విలపించిందట. పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం చాలా ఈజీ, మనకు ఒక గుర్తింపు తెచ్చుకుని ముందుకు వెళ్లడం చాలా కష్టం. ప్రజలు గ్లామర్ పార్ట్ని, సక్సెస్ని చూస్తారు, దీని వెనుక కష్టం చూడరు. అమ్మాయి అనగానే పులిహోర కలిపి డబ్బులు సంపాదిస్తుందేమో, నవ్వేసి డబ్బులు సంపాదిస్తుందేమో అనుకుంటారు. కానీ దాని వెనుక పెయిన్ వారికి తెలియదు అని ఎమోషనల్ అయింది. ఇక రష్మి ఆ మాటలు చెబుతున్నంతసేపు సుధీర్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.